मूति बोक्कलु इरगोडुतारु మిమ్మల్ని కొట్టాలంటే ఒకటి మీ ఫ్యాన్స్ అయి ఉండాలి లేదా పిచ్చెక్కి మిమ్మల్ని మీరే కొట్టుకోవాలి తప్ప ఇంకెవ్వరు కొట్టినా మేము ఊరుకోండి మొత్తం నాకి కావాలి మొత్తం కావాలా నిన్ను వస్తున అంటే అసలు ఆడపిల్లని అంటే పో ఇండి పో తాగితే తాగో ఇంట్లో ఉండమని చెప్పానా కుట్టుగా బతుకుతున్న సంవత్సరాన్ని రోడ్డు మీద పడేశావు ఇప్పటికే అందరూ నా గురించి తేడా అనుకుంటున్నారు ఇంక నో డౌట్ చక్క అనుకుంటారు అక్కడి నుంచి చూస్తున్నాను నీ పాటికి నన్నే చూస్తూ కూర్చున్నావు ఏంటి ఏముంటదిలేండి కళ్ళకి ఏదైనా అందంగా కనిపిస్తే చూడటం మా సరదా ఎందుకు చూసినా అందుకే అనుకుని తిట్టడం మీ సరదా ఇద్దరు సరదాలు తీరిపోయండి ఇంకెళ్ళిపోతానండి ఇక్క కనిపిస్తారు కానీ మాట వింటారు అదేంటోనండి 10 మందిని ఒంటి చేత్తో కొట్టగలిగే పుల్లంటోడు కూడా ప్రేమించిన అమ్మాయి ముందు కుక్క పిల్ల అయిపోతాడండి మేడం నా బ్యూటిఫుల్ పిలకలియటానికి ఇద్దరు మనుషులు అవసరం లేదండి అలాంటి మీ జడేయటానికి ఇద్దరు మనుషులు అవసరం అండి పోనీ అమ్మంటే ఇంట్లో ఉంటుంది నూనె పెట్టించుకోండి గోరంటాకు పెట్టించుకోండి సరదాగా ఉంటే 2 వాతలు పెట్టించుకోండి ఊళ్ళో ఎన్నో పనులుండే నాన్నతో జడేంటండి ఆయనకి సిరాకేసింది అనుకో గుండు చేపిస్తాడండి ఈ వయసులో గుండు చేపిస్తే బాగోదండి పచ్చిగడ్డి ఏంటండి బాబు కొన్నిసార్లు మా చూపులకి ఊళ్ళూళ్ళే తగలడుతుంటాయండి ఓ సింపుల్ అండి మీ నాన్నగారిని పంపించి మా అమ్మాయి వైపు చూస్తే కాళ్ళు ఎరుక్కొడతామని వార్నింగ్ ఇప్పచ్చండి అబ్బాయిలకు వార్నింగ్ ఇస్తే చిరాకండి ఆడే రివర్స్లో మీ ఎంట పడతాడండి ఐ ట్రైడ్ యు డిడ్ ఐమ్ డన్ యు ట్రైడ్ I didn't. Because I was busy in trying for someone else, madam. But she recently made me an April Fool, madam. For some other fool. Yeah. Can you try me now, madam? Please? ఇప్పుడు ఏంటి పని మనిషి రాలేదు అంట్లు కడగాలి అంతేగా చెప్తే కడగనా దానికి ఇలా సైకిల్ చూడాలా నేను వెళ్ళి కడుగుతాను నువ్వు వెళ్ళి మీ అమ్మ దగ్గర ముగ్గుడికి చుచ్చేలా పోయించాలని కేటీ తీసుకో పో ఐ లవ్ యూ కొంచెం డిఫరెంట్గా ప్రపోజ్ చేయరా డిఫరెంట్గా అంటే ఊళ్ళో ఎక్కడ పడితే అక్కడ అప్పులు ఉన్నాయండి అప్పుల వాళ్ళు రెగ్యులర్గా ఇంటి మీదకి వస్తున్నారండి మీరు బలిసిన వాళ్ళని తెలిసింది మీరు ఒప్పుకుంటే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయండి నిన్ను రమ్మంటున్నారు నన్ను ఎందుకు రమ్మంటున్నారండి మొన్న మధ్య నా కళ్ళేదో కక్కుర్తిపడి మీ వైపు ఒకసారి చూసేయండి అంతే తప్ప నేను అలాంటి కాదండి చిన్న చిన్న వాటికి కాళ్ళు చేతులు తీసేస్తారని తెలిస్తే నేనెందుకు చూస్తానండి బాయ్ అండి